అంతా ఉన్న ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 6 రెడ్మీ 5కి సక్సెసర్గా దీన్ని తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చేసరికి 7999 రూపాయలు పెట్టారు. అది 3 GB ర్యామ్, 32 GB మోడల్తో వస్తుంది. ఇక్కడ బాక్స్ మీద మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీనిలో మీకు 5.45 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 3000 mAh బ్యాటరీతో వస్తుంది. డ్యూయల్ 4G వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. ఫ్రెండ్స్, బాక్స్లో మన ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది గోల్డ్ కలర్. ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ కలర్. సో ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్. దీని మీద కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఫోన్ పక్క పెడదాం. అండ్ బాక్స్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్లో మనకి ట్రావెల్ అడాప్టర్ అండ్ డేటా కేబుల్ ఉన్నాయి. సో దీనిలో కూడా మనకి కేస్ ఇట్లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీని అవుట్పుట్ చూసుకుంటే ఇది కూడా మనకి 5V 1A ఛార్జరే. ఇది కూడా మీకు స్లో ఛార్జరే, ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. దీనిలో కూడా మీకు 3000 mAh బ్యాటరీయే ఉంది. కేబుల్ వచ్చేసరికి మైక్రో యూఎస్బీ కేబుల్. ఇది మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది. అండ్ బాక్స్లో ఫైనల్గా మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే ఉంది. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే. స్టిక్కర్స్ తీసేద్దాం. దీనిలో మనకి బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 MP ప్లస్ 5 MP కెమెరా ఉంటుంది. సో పిక్సెల్ సైజ్ వస్తారు 1.25 micron ఉంది. ప్రైమరీ కెమెరా కొంచెం పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ ఓన్లీ 5 MP కెమెరానే ఉంది. ఒకసారి ఫోన్ ఫిజికల్ అవర్ చూసుకుంటే ఫ్రంట్ మీకు 5.45 ఇంచ్ డిస్ప్లే ఉంది, హెచ్డీ ప్లస్ డిస్ప్లే. డిస్ప్లే పైన మీకు ఇయర్పీస్ ఉంది. లెఫ్ట్ సైడ్ 5 MP కెమెరా ఉంది. రైట్ సైడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ కనపడుతుంది. అండ్ బ్యాక్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 MP ప్రైమరీ కెమెరా. పిక్సెల్ సైజ్ 1.25 micron వస్తుంది. అపేచర్ ఆఫ్ 2.2 వస్తుంది. సెకండరీ కెమెరా వస్తే 5 MP కెమెరా, మీకు బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. డెప్త్ సెన్సార్ అది. అండ్ దాని పక్కనే మనకి ఫ్లాష్ కనపడుతుంది, యాంటీనా లెన్స్ కనపడుతున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా బాటంకి వస్తే MI లోగో ఉంది. అండ్ స్పీకర్ దీనిలో కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాటంలో మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే కనపడుతుంది. టాప్లో చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దీనిలో కూడా IR బ్లాస్ట్ అయితే స్కిప్ చేసేసారు. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రేస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి దీనిలో కూడా. సో ఇది మీకు డ్యూయల్ సిమ్, డ్యూయల్ 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెండు స్లాట్స్ చూసుకుంటే ఒకటి హైబ్రిడ్ స్లాట్ లాగా ఉంటుంది మనకి. ఒక స్లాట్లో మీరు మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా రెండు స్లాట్స్ ఉన్నాయి, రెండు నానో సిమ్లు అయితే మీరు పెట్టుకోవచ్చు. రెండు జియో సిమ్లు పెడతాను ఇప్పుడు నేను, చూద్దాం ఇది డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుందేమో. సిమ్ కార్డ్స్ పెట్టేసి ఫ్రెండ్స్ స్విచ్ ఆన్ చేస్తున్నాను. క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి సింగిల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ రెడ్మీ 6ది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ 1 చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్, ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అయితే ఒకటి ఉంది. చూద్దాం ఏం అప్డేట్ ఇది. సో ఇది మనకి కొంచెం బక్స్ అయితే ఫిక్స్ చేసినట్టు ఉంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం ప్రజెంట్ ఎంత సెక్యూరిటీ ప్యాచ్లో ఉందో. అండ్ మనకి కెమెరా కూడా కొంచెం ఆప్టిమైజేషన్ చేసినట్టు ఈ అప్డేట్లో చూపిస్తున్నారు. తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. ప్రజెంట్ మనం ఒకసారి చెక్ చేద్దాం. మోడల్ నెంబర్ రెడ్మీ 6 అని ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ వస్తారు 8.1.0 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ ఇది జూన్లోనే ఉంది. జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇప్పుడు మనకు వచ్చింది అప్డేట్. అండ్ MIUI వర్షన్ 9.6 మీద రన్ అవుతుంది. ర్యామ్ వచ్చేసరికి 3 GB ర్యామ్తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వస్తే 32 GB ఉంది. దానిలో మనకి 23.58 GB ఫ్రీ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 3 GBలో 1.7 GB మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ఇది మీకు MIUI మీద రన్ అవుతుంది. MIUI గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీని మీకు FM రేడియో కూడా ఉంది. ఒకసారి మనం CPZ యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సార్స్ ఏం వస్తున్నాయి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, సెన్సార్స్ చూసుకుంటే దీనిలో కూడా సేమ్ రెడ్మీ 6 సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్సే ఉన్నాయి. యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, కంపాస్ కూడా దీనిలో మీకు వర్క్ అవుతుంది. జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. ఇక్కడ కంపాస్ చూపిస్తాం మీకు. సో కంపాస్ అయితే వర్క్ అవుతుంది, జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ నాకైతే VR లో ప్లే అవ్వట్లేదు. జైరోస్కోప్ సెన్సార్ లేనట్లుంది. ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ అయితే ఏం రావట్లేదు. ఒకసారి మనకు వీడియో కూడా ప్లే చేసి చూద్దాం. చూద్దాం స్పీకర్ సౌండ్ ఎంత వస్తుందో. సో నార్మల్గా మీరు ఒక మొబైల్ ఫోన్ యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు ట్యాబ్లెట్ సైజ్ ఫోన్ అనుకోండి. ఇంకా ఒక మీరు వైఫై కనెక్ట్ చేసి వాడుకోండి, వైఫై కనెక్ట్ చేసి వాడుకోండి. అండ్ యూట్యూబ్ వీడియో మీరు ఓన్లీ 720p వరకే ప్లే చేయగలరు. సార్ మనం స్పీకర్ కూడా చూద్దాం. అండ్ స్పీకర్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొంచెం లౌడే ఉంది. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మీరు దేని మీద పెట్టినప్పుడు మఫిల్ అవుతుంది, దిండు మీద కానీ ఇట్లా పెడితే. సో ఇది ప్లేస్మెంట్ చేంజ్ చేయాల్సింది. ఇక్కడ మొత్తం ప్లేస్ ఖాళీ ఉంది. ఇక్కడ ఇవ్వాల్సింది స్పీకర్ అయితే. వీళ్ళు బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి పెట్టారు దాన్ని. అండ్ నెక్స్ట్ ఒకసారి కెమెరాస్ ఓపెన్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 MP ప్రైమరీ కెమెరా అండ్ 5 MP సెకండరీ కెమెరా బొకే షాట్స్ కోసం. సో కెమెరా ఇంటర్ఫేస్ సేమ్ షామీ ఇంటర్ఫేస్ లాగే ఉంది. వీడియోలోకి వెళ్తే
బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు. దీనిలో స్లో మోషన్ వీడియో అయితే ఉంది, రెడ్మీ 6Lలో మనకి స్లో మోషన్ వీడియో అయితే లేదు దీనిలో ఉంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, దీనిలో కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ తీసిన శాంపుల్స్ ఇవి, బ్యాక్ కెమెరావి, అండ్ ఇవసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన పిక్చర్స్, అండ్ ఇవసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్. ఫ్రంట్ మీకు ఓన్లీ 5 MP కెమెరా ఉంది. అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఒకసారికి ఫ్రంట్ కెమెరా లో లైటింగ్ శాంపిల్స్. నేను రెడ్మీ 6 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ దీని స్టెబిలైజేషన్ కూడా నడుస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉందో. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను రెడ్మీ 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనిలో 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, అండ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. చూడండి నేను నడుస్తున్నాను ఇప్పుడు, స్టెబిలైజేషన్ ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ అలా చేసేస్తుంది కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, చూడండి రెడ్మీ 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ ఇక్కడ ఒక లైట్ ఆన్ చేసిందంటే 25W లైట్. ఇప్పుడు ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు రెడ్మీ 6 ఎలా ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఒకసారి లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్దాం. ఫేస్ డేటా కూడా ఉంది, సో మీకు ఫేస్ అన్లాక్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫేస్ అయితే యాడ్ చేశాను, చూద్దాం. ఫేస్ అన్లాక్ అయితే మరి అంత ఫాస్ట్ అయితే లేదు, మీకు కొంచెం టైం తీసుకుంటుంది. 1 సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది, అన్లాక్ అయితే అవుతుంది. సో ఇది మన కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవ్వదు, అండ్ అటెన్షన్ అటు తిప్పినా కానీ మీకు అన్లాక్ అయితే అవ్వదు. ఫేస్ అన్లాక్ ఇంప్లిమెంటేషన్ అయితే బాగానే ఉంది, మరి అంత ఫాస్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఫోన్ మీకు డ్యూయల్ వోల్టేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఫస్ట్ మీరు సిమ్స్ పెట్టగానే ఇక్కడ మనకి ఒకటే డిటెక్ట్ చేస్తుంది. సెట్టింగ్స్లో మనం డ్యూయల్ 4G అయితే ఎనబుల్ చేసుకోవాలి, సో అప్పుడే మీకు డ్యూయల్ 4G సిమ్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. ఇది డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది, ఆల్రెడీ రెడ్మీ 6Lలో కూడా టెస్ట్ చేశాను. సో మీకు ఒకేసారి 2 జియో సిమ్లు యూజ్ చేయొచ్చు, ప్లస్ మీరు డేటా కూడా బ్రౌజ్ చేయొచ్చు. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ రెడ్మీ 6ది. సో నెక్స్ట్ నేను దీన్ని కొన్ని రోజులు యూజ్ చేస్తాను. అండ్ ఇది బాడీ అయితే ఇది ప్లాస్టికే, ఇది మీకు పాలికార్బోనేట్ బాడీ, మెటల్ అయితే కాదు. ఇందులో మనకి మెయిన్గా చూడాల్సింది P22 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి P22 ప్రాసెసర్ ఫోన్స్ చాలా వస్తాయి. సో బడ్జెట్లో మనకి ఏ క్యాపబిలిటీస్ ఉన్న చిప్సెట్ అండ్ 12 నానోమీటర్ కాన్బిల్డ్ అయిన ప్రాసెసర్ అది. సో దాన్ని నేను సపరేట్గా టెస్ట్ చేస్తాను, మొత్తం నేను కంప్లీట్గా దీని గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో P22 ప్రాసెసర్. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే రెడ్మీ 6ది. వీడియో మీకు నచ్చిందనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.